నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అరణ్య భవన్లో జరిగింది. అమరవీరులకు అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్, ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి ప్రతీప్, అటవీ శాఖ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. అటవీ ప్రాంతాన్ని సంరక్షించేందుకు అటవీ శాఖ సిబ్బంది తన ప్రాణాలను సైతం త్యాగం చేశారని అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వర్చువల్ ద్వారా తన సందేశాన్ని ఇచ్చారు. అమరవీరులకు నివాళులర్పించారు. అటవీ ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వాళ్ళ సర్వీసెస్ కి ఒక రికగ్నిషన్ కూడా ఉంటుంది. వాళ్ళు చాలా డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ లో చేస్తున్నారు. చాలా అంటే నేచర్ ప్రొటెక్షన్ కోసం ఒక మన ఆఫీసర్ చెప్పారు, పాటాజాయ్ బేసికలీ మన హ్యూమన్ లైఫ్ సేవ్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ ఒక నేచర్, ఒక చెట్టు, ఒక వైల్డ్ యానిమల్కి రక్షించడానికి అటువంటి పని చేసినప్పుడు వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళ మీద ఏదో క్రిమినల్స్ చేయించే వాళ్ళ వల్ల అప్పుడప్పుడు వన్ ఆర్ టూ ఇన్సిడెన్సెస్లో వైల్డ్ యానిమల్స్ కూడా సడన్గా వాళ్ళు కూడా, సో వాళ్ళకి రెస్పెక్ట్ పే చేయడానికి ఇక్కడ వాళ్ళకి రిమెంబరెన్స్ కోసం ఈరోజు అందరికీ వచ్చాను. ఆల్ ఫారెస్ట్ ఆఫీసర్స్ స్టాఫ్ నాకు కూడా వచ్చారు. కొన్ని పీసీసీఎఫ్ గారు కొన్ని ఇష్యూస్ కూడా చెప్పారు, స్టాఫ్ ఇష్యూస్. మన గవర్నమెంట్ తరఫు నుంచి వాట్ ఎవర్ బెస్ట్ వీ క్యాన్ డూ విల్ డెఫినెట్లీ డూ. విల్ ట్రై టు ఇన్ష్యూర్ దట్ ద రెస్పెక్ట్ వి పే హియర్ టుడే ఈజ్ నాట్ ఓన్లీ రెస్పెక్ట్ వి పే ఇన్ ఎ ఫంక్షన్ అండ్ దెన్ ఫర్గెట్. ఇట్ మస్ట్ క్యారీ త్రూ అవర్ ఎండెవర్స్ అండ్ అవర్ ఎఫర్ట్స్ ఆల్సో ఇన్ సాల్వింగ్ ది ఇష్యూస్. అటవీ శాఖలో పనిచేసే సిబ్బంది భద్రత కోసం ప్రత్యేకంగా బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి ఎన్ ప్రతీప్ కుమార్ పేర్కొన్నారు. ఒక కాంప్రహెన్సివ్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్, సో నేషనల్ ఫారెస్ట్ పాలసీలో మనకి ఏదైతే గోల్స్ సెట్ చేశారో దాన్ని అచీవ్ చేయడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాము. సో గవర్నమెంట్ కూడా ఫైనాన్షియల్గా కానీ లేకపోతే హ్యూమన్ రిసోర్స్ పరంగా కానీ ఏ సపోర్ట్ కావాలన్నా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఒకటి చెప్తాం ఏంటంటే, చనిపోయిన వాళ్ళ పిల్లలకి ఉద్యోగం ఇచ్చే విషయంలో కానీ చనిపోయిన వాళ్ళకి రావాల్సిన ఫైనల్ బెనిఫిట్స్ ఏదన్నా డిలే ఉంటుంది, కొన్ని చోట్ల జరిగింది అని అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫారెస్ట్ హెడ్ క్వార్టర్స్లో మా ఆఫీస్లో ఒక స్పెషల్ మానిటరింగ్ సెల్ కూడా క్రియేట్ చేశాము. సో దానివల్ల ఏంటంటే ఎక్కడైనా రిమోట్ ప్లేసెస్లో చనిపోయి, ఎందుకంటే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానివ్వండి లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వాళ్ళ వైఫ్స్ కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ కొంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి అసిస్ట్ చేయడానికి. గుంటూరు పశ్చిమలోని శ్రీనివాసరావు తోట, కేవీపీ కాలనీ, రామనామక్షేత్రం తదితర ప్రాంతాల్లో ఈరోజు జగనన్న ప్రజలలో నాడు, ప్రజలతో నేడు పాదయాత్ర జరిగింది. ఎమ్మెల్యే మద్దారి గిరిధర్, వైసీపీ నగర అధ్యకులు పాదాతి రమేష్ గాంధీ, వైసీపీ నేత కావ్వటి మనోహర్ నాయుడు, ఏఎంసీ చైర్మన్ చంద్రగిరి ఏశ్రత్నం యాత్రలో పాల్గొన్నారు. ఇంటింటా ప్రజా సమస్యలను ఆరా తీశారు. రోడ్లు, డ్రైన్లు వంటి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మద్దారి గిరిధర్ ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రలో ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామో ఆ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం కాకుండా అనేకమైనటువంటి ప్రజారంజక పాలనలు ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో
ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటదని చెప్తూ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా మరి నిమ్మల రమణ గారు రేపు జరగబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మా పార్టీ అభ్యర్థిగా నిలబడిపోతా ఉన్నారు వారిని కూడా అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ ప్రాంత ప్రజలు గెలిపించుకోవాలి అదే జగనన్న ప్రజల్లో నాడు ప్రజలతో నేడు పాదయాత్ర ఈ రోజు గుంటూరు తూర్పులోని 5వ డివిజన్ లో జరిగింది ఎమ్మెల్యే ముస్తఫా వైసీపీ నగరాధ్యక్షులు పాదాతి రమేష్ గాంధీతో పాటు వైసీపీ శ్రేణులు ఈ యాత్రలో పాల్గొన్నాయి రామరెడ్డి తోట ప్రకాష్ నగర్ ఓల్ క్లబ్ రోడ్ గుంటూరు వారి తోట తదితర ప్రాంతాల్లో ఇంటింటా పర్యటించారు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందిస్తామని ఎమ్మెల్యే ముస్తఫా ప్రకటించారు ప్రభుత్వ పరంగా పరిపాలన ఏ విధంగా ఉందంటే చాలా చక్కగా పరిపాలన ఉందని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు అయినా సమస్యలు కొన్ని సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి లేకపోతే కాలువలు కానీ కొన్ని సమస్యలు ఉండి ఆ సంఘం చెప్పారు వెంటనే అవి కూడా చేయడానికి ప్రణాళిక రూపొందించబడింది ఏదేమైనా సరే ఈ 2 సంవత్సరాల పరిపాలనలో చాలా చక్కటి పరిపాలన సాగుతుంది రాజకీయ నాయకులు ఎన్నో మాటలు చెప్తుంటారు మొత్తంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది మేము ఆయనకి మనం గెలిపించి ఓట్లేసి గెలిపించాం మరి ఆయన కూడా ఇవాళ ఈరోజు చేస్తున్న పనులకు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం అందుకనే నువ్వు కూడా కొన్ని పనులు చేయాల్సి ఉండి చేయాలని చెప్పేసి ఈరోజు కొంతమంది ఏఎంసీ సంబంధించిన స్థలాలు కొంతమంది నిలబెట్టడం జరిగింది ఏది ఏమైనా సరే నగరం అంతా పరిశుభ్రంగా ఉండాలి బాగుండాలి మా జగన్ నాయకత్వం బలపడాలి అనేది మా ఒక కోరిక ఆశయం రాష్ట్రంలో గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పటికి కానీ ఒకే కుటుంబంలో ముగ్గురు పాదయాత్ర చేసినటువంటి కుటుంబం అది వైఎస్ఆర్ గారి కుటుంబం వైఎస్ఆర్ రాజశేఖర్ గారు షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముగ్గురు కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆంధ్రప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయికి అందించండి వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా పాత గుంటూరు అలీనగర్ కు చెందిన షేక్ నజీమా అదృశ్యం కేసు మిస్టరీని అర్బన్ పోలీసులు ఛేదించారు పెళ్లి చేసుకోమన్నందుకు ప్రేమికుడు నాగూర్ ఆమెను దారుణంగా హత్య చేసినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు నాగూర్ అరెస్టు వివరాలను వెల్లడించారు 2018లో అదృశ్యమైన తమ కుమార్తెను నాగూర్ చంపలేదని దుబాయ్లో దాచి ఉంచాడంటూ తల్లిదండ్రులు వెల్లబుచ్చిన అనుమానం అబద్దమైంది కలిసి సహజీవనం చేస్తున్న ప్రేమికుడు నాగూర్ను పెళ్లి చేసుకోవాలని షేక్ నజీమా పట్టుపట్టడంతో అది ఇష్టం లేని అతను అద్దెకుండే ఇంటిలో గోడకేసి తల పగలగొట్టాడు గొంతు నులిమి హత్య చేశాడు కట్టర్తో కాళ్లు చేతులు కట్ చేసి గోతాల్లో కుక్కాడు సుద్దపల్లి డొంకకు బైక్పై వెళ్లి మూటను పడవేశాడు పెట్రోల్ వేసి శవాన్ని దగ్ధం చేశాడు నజీమా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మరోసారి నాగూర్ను పోలీసులు అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకుని విచారించారు నజీమా ఇతరులతో సన్నిహితంగా ఉంటుందని తనను మాత్రం పెళ్లి చేసుకోమని వేధించిందని అది ఇష్టం లేక తాను 2018లో ఆమెను హతమార్చాలని నాగూర్ ఒప్పుకున్నాడు తల్లిదండ్రులు పోలీసులు ప్రశ్నించినప్పుడు నజీమా వేరొకరిని ప్రేమించి వెళ్లిపోయిందని చెప్పి తప్పించుకున్నాడని ఎస్పీ అమ్మిరెడ్డి వివరించారు ముద్దాయి కరీం ని స్ట్రాంగ్ ఎవిడెన్స్ తోటి అదుపులో తీసుకుని విచారించగా క్రైమ్ అంతా కూడా చేసినట్టు మధ్యవర్తుల ముందు అంగీకరించడం జరిగింది సో మన ముద్దా ఎవరైతే ఉన్నాడో కొద్దిగా అమ్మాయిల పాటి అమ్మాయిలతో సహజీవనం చేయాలనే వ్యసనం ఉన్నటువంటి వ్యక్తి సో ఈ వ్యక్తికి కొద్దిగా ఇట్లాంటి అలవాట్లు ఉండటం వల్ల తను ప్రపోజ్ చేసినటువంటి మ్యారేజ్ విషయంలో ఇంట్రెస్ట్ లేకుండా తనను వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది ఆయన కూలంకషంగా మినిట్ బై మినిట్ ఎంటైర్ ట్రాన్సాక్షన్ని కళ్ళకు కట్టేటట్టు లాజికల్గా అండ్ విత్ ఆల్ రియాలిటీ కన్ఫ్యూజ్ చేయడం జరిగింది సో ఇతన్ని వాళ్ళ ఈ కేసులో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది తడి పొడి చెత్త వేరు చేయటం హోమ్ కంపోస్ట్ తయారు చేయు విధానంపై వార్డు వాలంటీర్లకు అవగాహన కార్యక్రమం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగింది స్వచ్ఛగుంటూ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నగర కమిషనర్ చల్ల అనురాధ కోరారు తడి పొడి చెత్త వేరు చేయడం హోమ్ కంపోస్ట్ తయారు చేయడంపై
వార్డ్ వాలంటీర్లకు అవగాహన కార్యక్రమం జరిగింది. తడి పొడి చెత్త వేరు చేయడం, కంపోస్ట్ తయారీపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆమె కోరారు. ప్రజలు కాల్వల్లో వ్యర్థ పదార్థాలను వేయవద్దని ఆమె సూచించారు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్తను కూడా కాలువల్లో వేసేయడం చూస్తున్నారా లేదా మీరు? సో ఏమంటారు, కార్పొరేషన్ వాళ్ళు వచ్చి క్లీన్ చేయలేదు, వర్కర్స్ రావడం లేదు అంటారు. కానీ మనమేం చేస్తున్నాం అనేది ప్రజలు కూడా ఆలోచించాలి. కార్పొరేషన్లో ఉన్న వర్కర్స్ 1600 మంది వీళ్ళు వేసేటువంటి చెత్తని, కాలువల్లో వేసే చెత్తని, రోడ్ల మీద వేసే చెత్తని, లేకపోతే ఎక్కడంటే అక్కడ వేసే చెత్తని క్లీన్ చేయడానికి 1600 మంది, 900,000 జనాభా ఉన్నటువంటి గుంటూరు కార్పొరేషన్లో వీళ్ళు వేసేటువంటి చెత్తనంతా క్లీన్ చేయడానికి 1600 మంది వర్కర్స్ అనేవాళ్ళు సరిపోరు. సో ఒకసారి క్లీన్ చేసిన తర్వాత రోడ్డు కానీ కాలువ కానీ మళ్ళీ దాన్ని కనీసం పాడు చేయకుండా, మళ్ళీ అక్కడ చెత్త వేయకుండా ఉంచితే మనకున్నటువంటి వర్కర్స్ సఫిషియెంట్గా సరిపోతారు. ఈ నెల 16న లబ్ధిదారులతో టిట్కో గృహ ప్రవేశాలు చేయిస్తామని సిపిఐ జిల్లా నగర కార్యదర్శులు అజయ్ కుమార్ మాల్యాద్రి ప్రకటించారు. కొత్తపేట మల్లలింగం భవన్లో మీడియా ప్రతినిధులతో అజయ్ కుమార్ మాల్యాద్రి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో నగరంలోని అడవి తక్కెళ్ల పాడుతో పాటు వివిధ మున్సిపాలిటీల్లో పేదలకు టిట్కో ఆధ్వర్యాన ఫ్లాట్ల నిర్మాణం జరిగిందన్నారు. దాదాపు పూర్తయిన ఈ గృహాలను పేదలకు అప్పగించకుండా వైసీపీ ప్రభుత్వం జాప్యం చేస్తుందని మండిపడ్డారు. టిట్కో గృహాలకు వెంటనే మౌలిక సౌకర్యాలు కల్పించి అప్పగించకపోతే ఈ నెల 12-13 తేదీల్లో కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షలు సాగిస్తామన్నారు. అప్పటికీ ఉపేక్షిస్తే తామే స్వయంగా లబ్దిదారులతో వెళ్లి గృహ ప్రవేశాలు చేయిస్తామని అజయ్ కుమార్ మాల్యాద్రి హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు హయాంలో కట్టారు కాబట్టి టిట్కో ఇళ్లని పంచకుండా లబ్దిదారుల్ని తీవ్రమైనటువంటి మానసిక వేదనకి గురి చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మారంగల్ని టిట్కో లబ్దిదారులకి మొండి చేయి చూపించడం, ఈ నెల 16వ తేదీన టిట్కో లబ్ధిదారులందరినీ తీసుకుని వెళ్లి గృహ సముదాయాల్లో గృహ ప్రవేశాలు చేయించి తీరుతాం. ఉన్నటువంటి టిట్కో లబ్ధిదారులకి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉంటాం, మనం ఇప్పటివరకు ఎదురు చూశాం ప్రభుత్వం వైపు నుంచి కదలిక లేని పరిస్థితుల్లో మన ఇళ్ళని మనమే స్వాధీనం చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో సిపిఐ నాయకత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో టిట్కో లబ్ధిదారులందరూ పాల్గొనవలసిందిగా పిలుపునిస్తూ ఉన్నాం. మరి రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ ఇచ్చిన పిలుపులో భాగంగా రేపు 11-12 తారీఖులో కలెక్టర్ కార్యాలయం వద్ద మరి సామూహిక నిరాకరించి లబ్ధిదారులతో నిర్వహించబోతా ఉన్నాం. అట్లాగే 16వ తారీఖున ఈ లబ్ధాలు అందరినీ మరి వాళ్ళ ఇళ్లలోకి మరి వాళ్ళతోటి ఆ ఇళ్ళని కూడా మరి ఆక్రమించుకుని పోతా ఉన్నాం. మహిళల అభ్యున్నతికి సీఎం జగన్ విశేష కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అన్నారు. నగరంలోని కొండయ్య కాలనీలో నిర్వహించిన ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ చేపట్టిన కార్యక్రమంలో ఆడపిల్లల్ని కన్న బాలింతలకు కిట్స్ అందించారు. మహిళా రక్షణ కోసం దిశ చట్టంను తీసుకురావడంతో పాటు పదవుల భర్తీలో 50% రిజర్వేషన్ను మహిళలకు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కు దక్కుతుందని తెలిపారు. ఈరోజు 50% రిజర్వేషన్లు మహిళలకు కానివ్వండి, కార్పొరేషన్లలో కానివ్వండి, మరి ప్రతి దాంట్లో కూడా మహిళలకి మరి ఒక శ్రద్ధ చూపుతూ మహిళలు ఉన్నతమైన మరి స్థానాలకు తీర్చాలి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మహిళలకు ప్రాధాన్యత మరి అలాగే సంక్షేమ పథకాల్లో కూడా మనం చూస్తే మరి ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా మరి మహిళలకు అందుబాటు ఉండే విధంగా మరి కార్యరూపం చేయటం నేరుగా వాళ్ళ అకౌంట్లోనే పడతాం. మరి వాళ్ళ ఇల్లు కూడా ఇల్లు స్థలాలు కూడా చూస్తే కేవలం మహిళలకే రిజిస్ట్రేషను మరి కాగితాలు కూడా మహిళల పేరు మీద చేయడం మరి మహిళలకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మరి ప్రాముఖ్యత చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహిళ అనేవాళ్ళు మరి ఇంటిని కనిపెట్టుకొని ఇంటిని జాగ్రత్తగా చూసుకొని మరి ఎక్కడా కూడా ఏ దుబారా లేకుండా మరి బాగా కాపాడుకున్న ఒక నమ్మకంతో వాళ్ళ మహిళకు
మూడు రాజధానుల వద్ద అమరావతి ముద్దు అంటూ పెదపరిమి రైతులు ప్లకార్డులు చేతబూని తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. వీరి ఆందోళనలు 329వ రోజుకు చేరాయి. అమరావతిని రాజధానిగా ప్రకటించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఇరవై వేల లోపు అగ్రిగోల్డ్ బాధితులకు నగదు జమ చేసేందుకు ప్రభుత్వం కార్యోన్ముఖం కావడం హర్షదాయకమని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది. సిపిఐ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త పోరాట ఫలితంగానే బాధితుల ఖాతాలకు ప్రభుత్వం నగదు జమ చేస్తుందని అసోసియేషన్ నేతలు అజయ్ కుమార్ చంద్రశేఖర్ ప్రకటించారు. అగ్రిగోల్డ్ బాధితులకు గతంలో 10,000 రూపాయల చొప్పున జమకు నేడు 20,000 రూపాయల జమకు అసోసియేషన్ అలుపెరగని పోరాటం సాగించి సఫలీకృతమైందన్నారు. అలాగే చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు 5,00,000 రూపాయల ఎక్స్గ్రేషియా మంజూరుకు కృషి చేస్తామన్నారు. ఇకపై 20,000 రూపాయల పైబడిన వారందరికీ నగదు జమ అయ్యేలా పోరాటం సాగిస్తామని అజయ్ కుమార్ చంద్రశేఖర్ ప్రకటించారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నిర్వహించినటువంటి పోరాటం ఫలితంగా ఈ మేరకు విజయాన్ని సంతృప్తికరంగా సాధించుకోగలిగాం. కానీ ఇంకా ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద మొత్తాలు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం జరిగేంత వరకు అగ్రిగోల్డ్ బాధితుల సంఘానికి అండగా నిలబడి పోరాటాన్ని కొనసాగించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం మన సొమ్ము పూర్తిగా చెల్లించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, దానికి సిపిఐ బాధితుల సంఘానికి జనసేన కేంద్ర కోర్ కమిటీ సభ్యురాలు పాకనాటి రామాదేవి జన్మదిన వేడుకలు కృష్ణనగర్లోని వారి నివాసంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో బీజేపీ మరియు జనసేన నేతలు తన్నీరు ప్రసాద్, మాజీ కార్పొరేటర్ ఎల్చూరి వెంకటేశ్వర్లు, బీజేపీ నేతలు ఈదర శ్రీనివాసరెడ్డి, సోమశేఖర్, నజీర్, డివిజన్ స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు. రామాదేవి మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. పెదకూరపాడు మండలం లింగంగుంట్ల మాజీ సర్పంచ్, 75 తాళ్లూరు సహకార సంఘం మాజీ అధ్యకులు దొద్దాల భద్రాచలం అనారోగ్యంతో ఈరోజు మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని జీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ పెదకూరపాడు బుజ్జి దర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.